పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారికి అమ్మ విజయమ్మ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడికి విచ్చేసిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సామాజిక న్యాయం జరిగింది సామాజిక న్యాయం చేశారు అంటే ఈ భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కరు మన జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన మనసు చంద్రబాబు నాయుడు గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి తేడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్ లో ఆయన మనసులో మాట మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండి మా వాళ్ళకే చేయండి మా వాళ్ళకే చూసుకోండి మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండి అన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి ఏయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అందరికీ చేయండి అన్నారు. అక్కడే సామాజిక న్యాయం స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగులో పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అన్నప్పుడే సామాజిక న్యాయం జరిగింది. అందరికీ ఫలాలు అందిని. తెలుగుదేశంలో ఉన్న బీసీలకే కానీ జనసేనలో ఉన్న బీసీలకే కానీ అన్ని వర్గాల వారికి తమ పాళ్ళు అందింది. అలాగే ఈ రోజున అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకి పెద్ద పేటేసి మరి గతంలో మంత్రులు 56% ఇస్తే ఇవాళ 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి అవకాశం కల్పించి పెద్ద పేటేసిన గొప్ప నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను గతంలో అనుకునేవాడిని చాలామంది అన్ని వర్గాల వారు కూడా మా క్యాస్ట్ ఉంటుంది మా అంకి తెలియట్లేదు మా యాదవులు ఇంతమంది ఉన్నారు అంకి తెలియట్లేదు శక్తి బలజీలు ఇంత ఉన్నారు అంకి తెలియట్లేదని ఈ భారతదేశంలో అందరూ బీసీలు కూడా గణాంకాలు కావాలన్నప్పుడు ముఖ్యమంత్రిగా అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గణాంకాలని వెలికి తీసి 136 కులాలు ఈ భారతదేశ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని వెలికి తీసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను బీసీనే 36 కులాలు ఉన్నాయన్న బీసీలు నాకు తెలీదు. 136 కులాలు అందులో 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వంతో ఒక లింక్ ఏర్పాటు చేసి అట్టడుగు ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ ఫలాలు అందేలా చేస్తున్న మహాముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు అన్నీ కూడా అందిస్తున్నాం. నేను 6 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతిలో పాల్గొన్నాం. అక్కడ మన తెలుగు వాళ్ళు వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా కలుసున్నాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఒక హనుమాన్ జంక్షన్కి ఒక వ్యక్తి వచ్చారు. ఆ అబ్బాయి అన్నాడు నా తండ్రి రిక్షా తొక్కుచ్చినవాడు నా తండ్రి నన్ను సంతో 10వ తరగతి వరకు చదివిస్తానన్నాడు. 10వ తరగతి తర్వాత నేను చదివించలేను బాబు నా వల్ల సాదు నా స్తోమత సరిపోదు 10వ తరగతి తర్వాత ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు రావటం ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రకటించడం నేను ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ చదివా ఇంజనీరింగ్ 1st క్లాస్ లో పాస్ అయ్యాను. ఈ క్యాంపస్ సెలక్షన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఇవాళ ఈ అమెరికాలో చికాగోలో పనిచేస్తున్నాను. 24 లక్షల రూపాయలు నాకు సంవత్సరానికి ఇస్తున్నారు.
నా తండ్రిని రక్షామా అనిపించాను, ఇవాళ ఒక ఇల్లు కట్టించాను, ఒక మారుతి కారు కొనిచ్చాను, నా బంధువులకు సహాయపడుతున్నాను. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. నాకు ఈ స్థితి కలిగించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని ఆనందంతో చెప్పడం జరిగింది. అంతకన్నా నాలుగు అడుగులు ముందేసి ఇవాళ అమ్మఒడి కానీ ఇది కానీ ఈ రాష్ట్రం చదువుల తల్లిగా విద్యావేత్తలుగా ఉద్యోగవేత్తలుగా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపిస్తానని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీడు అన్ని కలలుగని ఎంతో మందికి చేస్తున్నా. ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి మరి మనం అందరం కూడా ఇవాళ ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ వీళ్ళందరికీ తెలియజేస్తున్నాను, ఆకాశం బద్దలైందా, నేల ఈనిందా, ఏమి రాస్తారయ్యా, రాయండి. లేదా 10 గంటలకు అందరూ వెళ్ళిపోతారు, అప్పుడు వచ్చి కుర్చీని ఫోటో తీసుకుని వేస్తే మాత్రం వేసుకోండి. మీ కుళ్ళుతనంతో మీకు మనసుంటే, మీకు మంచి ముద్దుంటే, మనసున్న మనుషులైతే ఈ నేల ఈనిందా అన్నట్టున్న ఈ జన సామ్రాజ్యాన్ని ఒక మీ పేపర్లో చూపిస్తే మీ బుద్ధి మారిందనుకుంటాం. జై జగన్నాథ్.